ఇప్పుడు నేను బుకీని కాదు క్రికెట్ బెట్టింగ్ ల నిర్మూలనకి క్రికెట్ బెట్టింగ్ భూతాన్ని నెల్లూరు జిల్లా నుంచి తరిమి కొట్టేదానికి జిల్లా పోలీస్ యంత్రాంగం తీసుకునే ప్రతి చర్యను కూడా స్వాగతిస్తాం సమర్థిస్తాం దానిలో రెండు ఆలోచన లేదు అయితే క్రికెట్ బెట్టింగ్ కేసుని నీరుగారుస్తూ క్రికెట్ బెట్టింగ్ కేసుని రాజకీయ ప్రత్యర్థుల మీద బురద చల్లేదానికో రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించేదానికో సాధించేదానికో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచనలు చేసినట్లయితే దాన్ని కూడా అదే స్థాయిలో ప్రజా పోరాటాల ద్వారా ప్రజా ఉద్యమాల ద్వారా తిప్పికొడతాం ఎందుకని చెప్తున్నానంటే నాకు ఒక స్పష్టమైన అనుమానం ఉంది నా అనుమానం నిజమా కాదా మీరందరూ కూడా ఆలోచన సాగించండి ఆగస్టు 3, ఆగస్టు 14, ఆగస్టు 18 జిల్లా పోలీస్ బాస్గా జిల్లా ఎస్పీ గారే స్వయంగా మీరు అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్తూ ఏ ఎమ్మెల్యేల పాత్ర క్రికెట్ బెట్టింగ్లో లేదు అని నిర్ధారించిన తర్వాత 20వ తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేలకు మాకు నోటీసులు వచ్చాయంటే మాకు ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద అనేక అనుమానాలు ఉన్నాయి గత 3 ఏళ్లుగా నగర రూరల్ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన వేసుకుని నిరంతరం ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలైనా మా శక్తికి మించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగిస్తూ ఉన్నాం ప్రజల మధ్యలో ఉన్నాం ఈ పరిణామ క్రమంలో రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు విచారణ అధికారులను సైతం ఒత్తిడి గురి చేసి ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు అన్నటువంటి అనుమానం మాకుంది అందుకే అలాంటి క్రికెట్ బెట్టింగ్ భూతాన్ని నెల్లూరు జిల్లా నుంచి తరిమి కొట్టేదానికి పోలీస్ యంత్రాంగం ఏ చర్యలు తీసుకున్నా సమర్థిస్తాం అదే రీతిలో క్రికెట్ బెట్టింగ్ల కేసు నీరు గారుస్తూ రాజకీయ ప్రత్యర్థుల మీద బురద చల్లాలనుకుంటే రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించాలనుకుంటే అలాంటి వేధింపుల్ని లెక్క చేసే ప్రశ్నే లేదు ప్రజా ఉద్యమాల ద్వారా పోరాటం సాగిస్తాం కృష్ణసింగ్కి నాకు మధ్యలో ఒక 3-4 సార్లు ఒక 40 సెకండ్లు 28 సెకండ్లు ఎక్కడ నిమిషం దాట్లా అని చెప్పడం జరిగింది కృష్ణసింగ్తో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయంటే ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు కృష్ణసింగు నాకు సన్నిహితుడు కాదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా రూప్ కుమార్ యాదవ్ ద్వారా శ్రీకాంత్ రెడ్డి ద్వారా ఎల్ఎస్ఆర్ ద్వారా కృష్ణసింగు మీకు ముడుపులు ఇచ్చారా అంటే అయా కృష్ణసింగు రూప్ కుమార్ యాదవ్ ద్వారా ఎల్ఎస్ఆర్ ద్వారా శ్రీకాంత్ రెడ్డి ద్వారా లేదా నేరుగా నాకు కానీ ముడుపులు ఇవ్వలేదు ఈ విషయంలో ఆధారాలు కానీ ఉంటే ఈ విషయంలో మీకు ఏదైనా సమాచారం ఉంటే మీ చర్యలు మీరు తీసుకోండి అని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది గోవాకి మీరు వెళ్ళారా అని అడిగారు గోవాకి జీవితంలో ఒకే ఒక్కసారి వెళ్ళామయ్యా అని చెప్పాం ఆ గోవాకి మీరు వెళ్ళినప్పుడు ఆ యొక్క ఖర్చులు మొత్తం కూడా కృష్ణసింగ్ భరించాడంట కదా అని చెప్పారు అయ్యా ఒక్కసారి మేము గోవాకి వెళ్ళింది అబ్దుల్ అజీజ్ గారిని మేయర్ని చేసేదానికి నేను అనిల్ కుమార్ యాదవ్ కార్పొరేటర్లు వెళ్ళాము దానికి కూడా ఆ గోవా ఖర్చు టూర్కి కూడా కృష్ణసింగ్ ఖర్చు పెట్టాడంటే నాకైతే ఆశ్చర్యకరంగా ఉంది అబ్దుల్ అజీజ్ లాంటి వ్యక్తి అతిపెద్ద పారిశ్రామికవేత్తకి కృష్ణసింగ్ ఖర్చు పెట్టాలంటే అంతకంటే అవాస్తవం లేదన్న అభిప్రాయం అదే మాట చెప్పండి 23 నంజాల పోలింగ్ ఉంది 22 అన్ని ఛానల్స్లో కూడా ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలకి క్రికెట్ బెట్టింగ్ల విచారణ అన్ని ఛానల్స్లో వార్తలు రావాలా అన్ని పత్రికల్లో వార్తలు రావాలా 23 పోలింగ్ ఉంది కాబట్టి